డియర్ భాస్కర్, నువ్వెన్నాళ్ళు రాకపోవడానికి కారణం నాకు తెలుసు. మా అక్కయ్య తాతయ్య నిన్ను గురించి ఏవేవో చెప్పారు. అయినా నీ మీద నమ్మకం నాకు ఇంకా ఉంది. నాకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. నా నమ్మకం నిజం చేయదలుచుకుంటే రేపు అమావాస్య నాడు వచ్చి నన్ను తీసుకెళ్ళు. పెద్దవాళ్ళు కాదన్నప్పుడు దేవుడే మనకు పెళ్లి పెద్ద. నేను సిద్ధంగా ఉంటాను అరుణ. ఎక్కడికి బయలుదేరావు? కాళ్ళు వెరకొట్టి మూలపడేస్తాను, వాడి శవం కళ్ళారా చూస్తాను. బోసయ్య అంటే తాతయ్య కదా అనుకున్నావు. జాగ్రత్త, నువ్వేదో మనసు మార్చుకుని వాడిని మర్చిపోయావనుకున్నాను. ఇదే అని వాడుతున్న నాటకం పదే. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మేరా, ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను. మేము మనారాలని అడగండి. నిన్ను ఛాయలకు రావద్దనిలే. అరుణ రమ్మ అన్నది. వస్తే నీ ప్రాణాలు తీస్తానన్నాను. రాకపోతే ప్రాణాలు వదిలేస్తానంది మీ అరుణ. వెళ్ళు, తక్షణం వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళను వెళ్ళను, వెళితే మీ అరుణతోనే వెళ్తాను. ఈ పని భాస్కర్ తప్ప ఇంకెవరు చేయడానికి వెళ్ళలేదు. అయితే భాస్కర్ మనల్ని ఎత్తినే చేయి పెట్టాడన్నమాట. మనల్ని తప్పించుకుని ఎక్కడికి వెళ్తాడు? వెళ్తే శవంగా వెళ్ళాల్సింది. ఒకసారి భాస్కర్ ఇంటికి వెళ్ళి చూస్తే. అవును, వెంటనే గోపిని పిలు, బయలుదేరదాం. అరుణ, అరుణ, అమ్మ, అరుణ, 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 ఏమిటి, ఏమైంది అరుణ? తప్పింది నేను సినిమాని చూస్తుంటే మోహన్ బాబా తోట ఇంట్లో బయట నిలబడున్నా. లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక ఆయన చచ్చిపడింది. మోహన్ బాబు చొక్కా అంత రక్తమై ఏమడినా సరే సమాధానం చెప్పడం లేదు. ఏమిటా, ఏమిటా మోహన్, ఏమైంది, ఉన్నతి రక్తం ఏంటి?
ఊరుకోమ్మా, ఈ విషయం బయటికి పొక్కిందంటే ఈ నేరం మన మీద పడుతుంది. అవునమ్మా, బయట తమ్ముడు ఉన్నాడు, పంపిస్తూ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళమ్మా. బాబు గారు అట్లా పట్టండి. నా లక్ష్యం సాధించానమ్మా, అసలు హంతకుని కనిపెట్టాను. మా నాన్న నిర్దోషం నిరూపిస్తాను, విడిపోయిన రెండు కుటుంబాలను ఏకం చేస్తాను, నీ మేనకోడలను నీ కోడలుగా తెస్తానమ్మా, తెస్తాను. ఈ జన్మలో జరగని పనిరా నాన్న. ఏ, ఇప్పటికైనా నీ కక్ష తీరిందా? కడుపు చల్లబడిందా? నాన్న, నాకు మీ మీద కక్ష లేదు నాన్న, కల్లో కూడా లేదు. లేకుండానే నీ కొడుకు నా ఇంటిలో పంపించావా? నాన్న, మీరేమంటున్నారు? అసలు ఏం జరిగింది నాన్న? ఏం జరిగిందో నీకు తెలీదా? నీ కొడుకు ఏం చేశాడో నీకు తెలీదా? లేదు నాన్న, నాకు అసలు ఏమీ తెలియదు. ఆహా, తెలీదు, నానోడితో చెప్పించాలనా? అయితే విను, విని సంతోషించు. మమ్మల్ని సర్వనాశనం చేశాడు నీ మొగుడు. మమ్మల్ని ఒక్కసారిగా చంపితే నీ కొడుకు అణువణువు నా చిత్రం వచ్చేసి చంపాడు. వీడి బెదిరింపులకు లొంగిపోలేక చేయని హత్యను నెత్తి మీద వేసుకుని అనురాధ జైలుకి వెళ్ళింది. మేము కూలిపోలం అయ్యాం. ఏమిటి మీరు అనేది? రాధ జైలుకి వెళ్ళిద్దా? వెళ్ళకేం చేస్తుందిరా, ఆత్మాభిమానం కాదు కాబట్టి వెళ్ళింది. నీకు అంతరాత్మను అమ్ముకోవడం కన్నా హంతకాలు కావడం మేలని వెళ్ళింది. గోపి, ఏమిటి ఘోరం? అసలు నువ్వేం చేశావు నాయన, నిజం చెప్పు. అమ్మా, నేను ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. రాధ ఇలా చేస్తుంది అనుకోలేదు. అనుకోలేదు, నీ బెదిరింపులు లొంగి నీ కాలమే పడుతుంది అనుకున్నావు, నా చేత నీ కాళ్ళు కరిగిస్తుంది అనుకున్నావు. చండాలుడా, అమాయకంగా నిన్ను ప్రేమించినందుకు దానికి ఎంత ద్రోహం చేసావురా? ఏదో అదృష్టవశాత్తు నువ్వు దొంగనే బయటపడింది, కానీ లేకపోతే దాని బతుకు ఏం కాదు. నాన్న, ఏమిటి మీరు అనేది? గోపి దొంగ. గోపి, లేదమ్మా లేదు, అంత అబద్ధం. అబద్ధం అయితే ఆ దొంగల ముడతో నీకేమిటా సంబంధం? ఆ ఉత్తరాలు నీకు ఎలా వచ్చాయి? వాటిని చూపించి మా దగ్గర డబ్బు గుంజుకోవడానికి ఎందుకు ప్రయత్నించావు? చెప్పరా, నా మొహం చూసి చెప్పు. నాన్న, వాడిని వదలండి, నేను చెప్తాను. అమ్మా, నువ్వు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న ఘనకార్యం ఇదేనా? ఇదేనా నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు? ఈ దొంగ బ్రతికేనా? నాన్న, వీరు చేసిన ద్రోహానికి ఈ శిక్ష చాలదు. ఇంతకంటే నేను ఏమి చేయలేను నాన్న. పిలిపించండి పోలీసులు, పిలిపించండి, మీరు అప్పు చెప్పండి, ఇద్దరు చేసి తప్పమని చెప్పండి నాన్న, తప్పమని. నాకెందుకే, నీ కొడుకు ఏం చేసుకుంటావో చేసుకో. పరమేశ్వర, నువ్వా ఇక్కడికి ఎలా వచ్చావు? నేను దొంగ, నన్ను వీళ్ళకి తెలియదులే. సంతోషం, ఎందుకు వచ్చావు? నువ్వు ఎందుకు ఇలా చేశావో తెలుసుకోవడానికి. ఏం చేశావు? నువ్వు దొంగవయ్యా, నేను హంతకురాలన్నయ్యా, నువ్వు కోరుకున్నదేగా? రాధ, నువ్వు హంతకురాలు కావాలని నేను కోరుకున్నానా? నేను కాకపోతే మా ఇంట్లో ఎవరో ఒకరు, చెల్లెలకి తమ్ముడికి భవిష్యత్తు ఉంది. ఇక తాతయ్య ఇంతకాలం మర్యాదగానే బ్రతికారు, మర్యాదగానే పోని, మిగిలింది ఏ భవిష్యత్తు లేని నేను. అందుకని చెయ్యని నేరా నేను ఎత్తున వేసుకుంటావా? చేయలేదని ఎవరు చెప్పారు? నువ్వు అన్నదానికి అర్థం అదేగా. కాదు, చేసిన నేరాన్ని నేను ఒప్పుకోకపోతే నీ చేతిలో ఉత్తరాలున్నాయి. ఒకప్పుడు నిన్ను ప్రేమించిన పాపానికి నన్ను వదిలి వాళ్ళని సాధిస్తావు. లేదు రాధ, లేదు, నా ఉద్దేశం అది కానే కాదు. పొరపాటు జరిగిపోయింది, నేను నీకు నిజం చెప్పలేకపోయాను, నువ్వు తొందరపడ్డావు. ఇప్పుడు నిజం చెప్తున్నాను రాధ, మా వంశం మీద వచ్చిన నిందన మాపేసి మా నాన్న నిరపరాధం రుజువు చేసి నిన్ను నాదాన్ని చేసుకోవాలని ఇదంతా చేశాను. గోపి, ఇంకా ఎందుకు నన్ను వంచిస్తావు?
ఆడిన నాటకం సార్, చేసిన ద్రోహం సార్, వెళ్ళు ఇక్కడి నుంచి, దయచేసి వెళ్ళు. నువ్వేమనుకున్నా సరే ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. నిజం చెప్పు రాధా, నువ్వు ఈ హత్య చేయలేదు. చేశాను చేశాను చేశాను, ఇక వెళ్ళు. నన్ను ఇక్కడైనా ప్రశాంతంగా ఉండనిస్తావా లేదా? నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు. నిజం నిరూపించడం ఎలాగో నాకు తెలుసు. వస్తా అమ్మా. అమ్మా ఒకసారి రామ్మా. ఏమిట్రా ఈ నగలు చూడు. ఏమిటమ్మా, ఏమిటి అలా చూస్తున్నావు? ఈ నగలు నీకు ఎలా వచ్చినాయి? ఏమ్మా ఈ నగలు ఎక్కడైనా చూసావా? ఈ నగలేనయ్యా, ఈ నగలే మీ నాన్న ప్రాణాలు తీసిని, ఈ నగలే మీ నాన్నను పూనీ కోర్చేసిని. ఎవరో పాపాత్ములు వీటిని మన దొడ్లో పాతి పెట్టారు, పోలీసులు పట్టుకున్నారు. వీటి కోసం మీ నాన్న మీ మామయ్యని పూనీ చేశారని కేసు పెట్టారు. ఆఖరికి అవి గిల్టు నగలని తేలిపోయింది. గిల్టు నగల? ఈ గిల్టు నగల కోసమా మా నాన్న కూలీ చేశారన్నారు? లేదు, అసలు నగలు ఉన్నాయట. అవి ఏమైపోయినాయో ఏమో తెలియదు. ఆ ఒక్క ఆధారం మీదనే మీ నాన్నగారి మీద కేసు కొట్టేశారు. కానీ అపవాదం మాత్రం మిగిలిపోయింది. గోపి, మళ్ళీ ఈ పాపిష్టి నగలు మన ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు? తీసుకెళ్ళి పారేయబోయా ఎక్కడన్నా? ఏం పర్వాలేదు, పర్వాలేదు. గోపి, కన్నతల్లిని ఎందుకు నా దగ్గర మప్పిపరుస్తావు? నిజం చెప్పు నాయన, నిజం చెప్పు. అమ్మా నాలుగు రోజులు ఒప్పిపట్టమ్మా, అంతా చెప్తాను. నా లక్ష్యం సాధించే రోజు దగ్గరకు వచ్చింది. అమ్మా అన్నం పెట్టమ్మా, ఇవాళ కడుపు నిండా తింటాను. అలాగేరా. సో ఇలాంటి నెక్లెసే ఎక్కడో చూశాను. ఎక్కడ? ఏమిటలా చూస్తున్నా? నెక్లెస్ బాగలేదా? పాత చింతకాయ పచ్చడిలా ఉంది. ఎంత పాతదైతే? దీని ఖరీదంతో తెలుసా? ఒక లక్ష ఉంటుందా? ఒక నిండు ప్రాణం, ఒక లేత జీవితం. అంటే అదంతా పెద్ద కథలే. ఇప్పుడు కాదు. కాదు ఇప్పుడే చెప్పాలి. చెప్పనా? నువ్వు నేను విజయ. హలో గోపి, ఇదిగో వచ్చేస్తున్నా 5 నిమిషాలు. ఆడవాళ్ళు 5 నిమిషాలు అంటే 5 గంటలు పడుతుంది. మగవాళ్ళు 5 నిమిషాలు అంటే 7 తరాలు. ఏం పర్వాలేదు, నువ్వు 7 గంటలు తీసుకో, నేను ఇలాగే చూస్తూ ఉంటాను. గోపి, విన్నారా భోషయ్య గారు? ఏ వింత విన్నారా? రేపు ఈ పాటికి చచ్చిన భాస్కర్ లేచి కూర్చుంటాడటండి. భాస్కర్ కి స్పృహ వస్తే మన గుట్టు బయటపడుతుంది. ఏం పర్వాలేదు భాస్కర్, దానికంతా నేను ఎప్పుడో ప్లాన్ వేసేసాను. భాస్కర్ కి స్పృహ రాకముందే హాస్పిటల్ నుంచి మాయం చేసేయాలి. హాస్పిటల్ నుంచా? అవును, కానీ అది నా ఒక్కడి వల్ల కాదు. నాతో పాటు మన వాళ్ళందరూ సహకరిస్తే ఓఎస్ ప్లాన్ మాత్రం పకడ్బందీగా జరిపించడం నీ బాధ్యత. అదంతా నాకు వదిలేదు. ఈ రాత్రికే మన ప్లాన్, అందరూ రెడీగా ఉండాలి. ఎస్ నేను రెడీ. మన వాళ్ళందరికీ చెప్పి అన్ని ఏర్పాట్లు చేయి. ఓకే ఓకే. అందరినీ రెడీగా ఉండమని అసలు గోపి ఏమైనట్టు? హలో హలో. ఎస్ స్పీకింగ్. హలో బాస్, నేను గోపి మాట్లాడుతున్నాను. హాస్పిటల్ దగ్గర నుంచి అంతా రెడీ చేశాను. మన వాళ్ళందరినీ తీసుకుని వెంటనే వచ్చేయండి. ఓకే ఓకే బాస్. అలాగే అలాగే. గోపి ఎక్కడే ఉన్నాడు, కమ్ ఆన్ లెట్స్ గో.
విన్నారా భోషయ్య గారు? ఏ వింత విన్నారా? రేపు ఈ పాటికి చచ్చిన భాస్కర్ లేచి కూర్చుంటాడటండి. భాస్కర్ కి స్పృహ వస్తే మన గుట్టు బయటపడుతుంది. ఏం పర్వాలేదు బాస్, దానికంతా నేను ఎప్పుడో ప్లాన్ వేసేసాను. భాస్కర్ కి స్పృహ రాకముందే హాస్పిటల్ నుంచి మాయం చేసేయాలి. హాస్పిటల్ నుంచా? అవును, కానీ అది నా ఒక్కడి వల్ల కాదు. నాతో పాటు మన వాళ్ళందరూ సహకరిస్తే ఓఎస్ ప్లాన్ మాత్రం పకడ్బందీగా జరిపించడం నీ బాధ్యత. అదంతా నాకు వదిలేయండి. ఈ రాత్రికే మన ప్లాన్. అందరూ రెడీగా ఉండాలి. ఎస్, నేను రెడీ. మన వాళ్ళందరికీ చెప్పి అన్ని ఏర్పాట్లు చేయి. ఓకే ఓకే. మీ అమ్మాయి తానే భాస్కర్ను హత్య చేశానని ఒప్పుకొని సరెండర్ అయింది. తప్పు ఒప్పుకున్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు, నేరం రుజువు కాదు. ఆమె నిరపరాధి అనే గట్టి నమ్మకంతో మిస్టర్ గోపి ఈ కేసులో తీవ్రమైన కృషి చేశారు. చివరకు చచ్చిపోయిన భాస్కర్ బ్రతికున్నట్టు ప్రకటన చేస్తే అసలు హంతకుడు బయటపడతాడనే యుక్తి పన్నాడు. అతని ప్రయత్నం ఫలించింది. అసలు హంతకుడు దొరికాడు. దొరికాడా? ఎవరండి? 201 రిమాండ్ లో ఉన్న ఖైదీని తీసుకురా. యాదయ్య, నువ్వా? నువ్వేమిటి? హత్య చేయడం ఏమిటి? ఏమిట్రా ఇదంతా? నిజం బాబు, నేనే ఆడుకుని చేసి ఆ దుర్మార్గుడు భాస్కర్ నా చెల్లెల జీవితంతో ఆడుకు వాడే సర్వస్వం నమ్మి ఆమె తల్లి కాబోతుందని తెలిసి మోసం చేసి ఊరు విడిచి పారిపోయాడు. ఆ అవమానం భరించలేక నా చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆ భాస్కర్ కోసం వెంటాడుతున్నాను. కానీ కనపడలేదు. ఒకరోజు మీరు ఫోటో ఇచ్చి పొయ్యిలో పారాయమని అప్పుడు అర్థమైంది. చిన్నమ్మగారు కూడా వాడి చేతిలో పడి నాశనమైపోతారని భయపడ్డాను. వాడిని ఒక గంట కనిపెడుతూనే ఉన్నాను. సమయం కోసం ఎదురు చూశాను. ఆ రోజు రాత్రి నేను సినిమా నుంచి వస్తుంటే అందాన్ని చూసి ఆవేశపడకుండా ఉండడానికి నేనేం ప్రేమ పూజారిని కాదు. అయితే నువ్వు కోరేదేమిటి? నన్ను నా అందాన్ననా? అవును, అందాన్ని పొందాలి, ఆస్వాదించాలి, అనుభవించాలి. పెళ్ళయ్యా నాక నన్ను ముట్టుకోవడానికి వెళ్ళదు. ముట్టుకోవడం కాదు. ఏం అలా చూస్తాను? నేనెవరో గుర్తుకు రాలేదా? బాగా చూ, దగ్గరగా చూడు. యాదయ్య, నువ్వా? నేనే. గుర్తొచ్చానా? నన్నే కాదు, నువ్వు చేసిన ఘోరాలని కూడా ఒక్క మాట గుర్తుకు తెచ్చు. దుర్మార్గుడు, ఎన్ని జీవితాలు ఇంకా నాశనం చేద్దాం అనుకుంటున్నావు? అన్యం పుణ్యం ఎరగని ఎందరు కన్ను పిల్లల్ని ఇలా వంచాలనుకుంటావు? ఎన్ని పసి పువ్వుల్ని కాలరాచి పారేయాలనుకుంటున్నావు? యదయ్య, యదయ్య, ఏదో ఎరక్క జరిగిపోయింది. ఎవరిని ఎరక్క? నిన్ను ఎరక్క నమ్మింది నా చెల్లెలు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది, ఆఖరికి ప్రాణాలే బలిచ్చింది. ఆ ఉసురు ఊరికే పోతుంది అనుకున్నావా? ఆ కసి ఊరికే విడుస్తుంది అనుకున్నావా? ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను వెంటాడుతూనే ఉన్నాను. యదయ్య, ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలని? ఏం చేయాలనా? నీ రక్తం కళ్ళ చూడాలని, నిన్ను నా చెల్లెలున్న లోకానికి పంపించాలని. నా రక్తం కళ్ళ చూస్తావరా? అలా వాడి కత్తికి వాడే బలి అయిపోయాడు. నా చేతులారానే చంపకపోయినా నా కసి తీరింది. ఇక మీరే శిక్ష విధించిన నేను సిద్ధంగా ఉన్నా. హోషయ్య గారు, ఇప్పుడేమంటారు? నిప్పు ఒక చోట, పొగొక చోట, నేను ఒకరిది, శిక్ష మరొకరిది. ఇలాగే మా నాన్నగారి విషయంలో కూడా ఎందుకు జరిగిండకూడదు? జరిగిండొచ్చు. జరిగిందని రుజువు చేస్తే మీరేం చేస్తారు? పశ్చాత్తాపడతాం. కానీ మా అమ్మగారి పసుపు కుంకుమ మాత్రం తిప్పివ్వలేరుగా.
పోనివ్వండి. కానిస్టేబుల్ హోషయ్య గారు, ఏవరో మీకు తెలుసా? రంగనాథం. రంగనాథం మా అబ్బాయి ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితుడు కాదు, ప్రాణాలు తీసిన స్నేహితుడు. చెప్పలేదా? అవును నేనే. మీ అబ్బాయిని ఖూనీ చేసి నగలు కాజేసింది నేనే. నువ్వా? అవును బాబు, నేను చేసిన ఖూనీ మీ అల్లుడి మీదుగా పోయింది. నేను తప్పించుకున్నాను. ఆ తర్వాత ఎన్నో దోపిడీలు దొంగతనాలు చేశాను. చివరకు ప్రాణ స్నేహితుడు చేసిన ద్రోహం పండి నా ఆట కట్టింది. ఆయన కొడుకు గోపి చేతుల్లో పట్టుపడ్డాను. ఈ కేసులో అసలు హంతకుడు రంగనాథమే అని రుజువైంది. అతను ఈ హత్యేగాక తన ముఠాతో కలిసి ఎన్నో దొంగతనాలు దోపిడీలు చేసినట్టు కూడా గట్టి సాక్ష్యాలు లభించాయి. గనుక ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఈ రంగనాథానికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం. భాస్కర్ హత్య కేసులో హంతకుడు తానేనని యాదగిరి ఒప్పుకున్నా, హత్య జరిగిన రోజున భాస్కర్ ని చంపాలనే ఉద్దేశంతో యాదగిరి అక్కడికి వెళ్ళలేదు. ఇది హత్య కాదని, ఆత్మ సంరక్షణ ప్రయత్నంలో జరిగిన ప్రమాదమని నిర్ణయిస్తూ యాదగిరిని ఐపీసీ 80-96 సెక్షన్ల ప్రకారం విడుదల చేస్తున్నారు. ఈ హత్యా నేరాన్ని కుటుంబ గౌరవం కోసం తనపై వేసుకున్న చిరంజీవి అనురాధను కూడా నిర్దోషి అని విడుదల చేస్తున్నాం. గోపి, అమ్మ అనురాధ, అత్తయ్య, యాదయ్య. నిజం నిరూపించడానికి నిర్దయగా ప్రవర్తించి నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు. లేదు గోపి, నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను, నువ్వే నన్ను క్షమించాలి. గోపి, మీరందరూ నన్ను క్షమించాలయ్యా. గోపి, సాధించావయ్యా. ద్వేషంతో విడిపోయిన ఈ రెండు కుటుంబాలను ప్రేమతో కలిపాము. నాన్న. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇన్నేళ్లు ఆరదిక్కు లేకుండా ఉందాయని నువ్వు మళ్ళీ వచ్చి నీ పుట్టినింటినే రాధకు అత్తవారింటిని